వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా శ్రీ అవధూత కాసినాయన మండలం వెలుగు ఆఫీస్ నందు మండల సమైక్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల సమైక్య అధ్యక్షురాలు కందుల బేబీ మాట్లాడుతూ, మండలంలో ఉన్న గ్రామ సంఘాలైన శ్రీనిధి, సిఐఎఫ్, ఎస్సీ, ఎస్పీ డబ్బులను సకాలంలో ప్రతి అప్పుదారులు చెల్లించాలని, గ్రామ సంఘాల్లో గ్రూపులు ఒడిలా లేకుండా రెగ్యులర్ చేసుకోవాలని ఆమె సూచించారు. మండల వెలుగు ఏపీఎం వీరాంజనేయులు మాట్లాడుతూ, తమ మండలంలో శ్రీనిధి, సిఐఎఫ్, ఎస్సీ, ఎస్పీ డబ్బులను నెలవారీ కంతులుగా కట్టుకోవాలని గ్రామ సంఘ అధ్యక్షులను తెలియజేయడం జరిగింది. పౌర్మామిలో జరిగిన అకౌంటెంట్ గుర్రప్ప లాంటి వాళ్ళు డబ్బులను స్వాహా చేసుకోవడం వల్ల ముందస్తుగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాలుగా గ్రామ ఈఓఏ ద్వారా పూర్తిగా సమాచారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీలు స్వామిదాస్, సునీల్ ప్రతాప్, సిద్ధయ్య, విజయ్ కుమారి, అభినేటర్స్ తదితరులు పాల్గొన్నారు. మనకు తెలుసు, దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఎక్కడైనా సిబ్బందిగా ఎవరైనా కూడా చేతివాట ఉన్నట్టయితే సంబంధిత వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా కూడా నాకు తెలిసి మా దృష్టికర ఎక్కడైనా రికవర్ అది సరలేదని, లేదంటే ఎవరైనా సిబ్బంది ఎక్కడైనా కూడా ఏదైనా పొరపాటు చేస్తున్నారని తెలితే కనుక సంబంధిత వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అయితే వెనుకాడే ప్రసక్తి అయితే లేదు.